ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ మరొక పరాజయాన్ని మూటగట్టుకుంది ప్లే ఆఫ్ కు దగ్గరైన వేళ పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో యాభై నాలుగు పరుగుల తేడాతో ఓటమిపాలై ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది పంజాబ్ భారీ స్కోరు చేసినప్పటికీ ఆర్సీబీ అసలు పోరాడే ప్రయత్నమే చేయలేదు మరి ఆర్సీబీకి కి ప్లే ఆఫ్ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఆర్సీబీ ప్లే ఆఫ్ చేరాలంటే తమ చివరి లీగ్ మ్యాచ్ లో తప్పక గెలవాల్సింది గుజరాత్ టైటన్స్ తో ఆఖరి మ్యాచ్ ఆడనున్న ఆర్సీబీ ఒకవేళ ఓడితే మాత్రం ఇంటిదారి పట్టాల్సింది ప్రస్తుతం ఆర్సీబీ పదమూడు మ్యాచ్ లో ఏడు విజయాలు ఆరు పరాజయాలతో పద్నాలుగు పాయింట్లతో నాలుగు స్థానంలో ఉంది దీనికి తోడు ఆర్సిబి నెట్ రన్ రేట్ కూడా మైనస్ లో ఉంది గుజరాత్ తో మ్యాచ్ గెలిస్తే పదహారు పాయింట్లతో ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి ఒక రకంగా గుజరాత్ తో మ్యాచ్ ఆర్ డై అనొచ్చు దీంతో ఆర్సిబికి గుజరాత్ పై గెలవడమే చివరి మార్గం ప్లే ఆఫ్ లో తొలి రెండు స్థానాలు గుజరాత్ లక్నో దాదాపు ఖరారు చేసుకున్నట్లే ఇక మూడో జట్టుగా రాజస్థాన్ రాయల్స్ కు అవకాశం ఉన్నప్పటికీ మూడు నాలుగు స్థానాలకు ఎక్కువ జట్లు పోటీ పడుతున్నాయి వాటిలో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ ప్లస్ నెట్ రన్ రేట్ ముందంజలో ఉన్నాయి ఒకవేళ పంజాబ్ లేదా ఢిల్లీ క్యాపిటల్స్ లో ఏ జట్టు అయినా తమ చివరి రెండు మ్యాచ్లు గెలిస్తే ఆర్సిబి కథ ముగిసినట్టే మరి ఆర్సిబి తమ చివరి మ్యాచ్ లో గెలిస్తే ప్లేఆఫ్ అవకాశాలను నిలుచుకుంటుందా లేక మరోసారి లీగ్ దశలోనే ఇంటిదారి పడుతుందా అన్నది గుజరాత్ చేతుల్లోనే ఉంది ఆర్సీబీ కోసం తలిచి ఓడితే ఆర్సీబీ ప్లేఆఫ్లోకి ఉంటుంది లేదంటే గుజరాతే ఆర్సీబీని ఇంటిదారి పట్టించవచ్చు